హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ విజయ్ విత్ మార్నింగ్ డ్రైవ్. ఈరోజు కొంచెం చిన్నగా క్లిష్టమైన టాపిక్ తీసుకుందాం అనుకుంటున్నాను. కాశ్మీరు, కాశ్మీర్ సమస్య గురించి ఇంతకుముందు ఒకసారి చర్చించాము. ఇప్పుడు ప్రస్తుత కరెంట్ సిచ్యుయేషన్ గురించి కూడా ఒకసారి చర్చిద్దాం అనుకున్నాను. కానీ దాని ముందర పర్సనల్ నోట్లో కొంచెం నా మైండ్ షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఏంటంటే, నేను వీడియోస్ పెడుతున్నాను, కొంతమంది చూస్తున్నారు. ముఖ్యంగా నేను పెడుతుంది ఏంటంటే, మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళుతో షేర్ చేసుకోవడానికి నా వ్యూస్. నేను ఈ వీడియోలు తీసి పెడుతుంటే కొంతమంది ఫ్రెండ్స్ రకరకాల ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు కదా. సో దాంట్లో ఒకటి ఏంటంటే, ముఖ్యంగా అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొని కార్ డ్రైవింగ్ చేస్తున్నాను, సేఫ్ కాదని. పిల్లలు తీసుకోకున్నప్పుడు కూడా డ్రైవింగ్ చేస్తూ వీడియోలు ఎంటరా అని చెప్పి కూడా అంటున్నారు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా కానీ. బట్ వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్పేది ఏంటంటే, నేను నా ఫోన్ స్విచ్ ఆఫ్ అండి, ఫోన్తో నేనేం మాట్లాడను. ఇది గోప్రో అని చెప్పేసి నా విండ్షీల్డ్కి ఒక కెమెరా ఉంటుంది, డాష్బోర్డ్ కెమెరా టైప్లో. సో అది దానిపైన అది చేసుకుంటుంటుంది. మనం సెల్ఫ్ మామూలు డ్రైవింగ్ మనం చేసుకోవటం, మాట్లాడటం, పక్కన ఎవరైనా కూర్చుంటే అలా మాట్లాడతాం, అలా మేము మాట్లాడతాం. సో దెర్ ఇస్ నో డిస్ట్రాక్షన్, ఫోన్స్ కేమీ రావు, కెమెరా దానిపైన అది చేసుకుంటుంటుంది. సో దిస్ ఈస్ ప్రెటీ మచ్ సేఫ్ అండ్ ఇట్స్ బీన్ డన్. ఈ పద్ధతిలో డ్రైవింగ్ చేస్తూ చాలామంది మనకి వెహికల్ రివ్యూస్ ఇవ్వటం కావచ్చు, లేకపోతే యుఎస్లో కానీ కొన్ని షోస్ ఇలా జరుగుతున్నాయి. దేని మన సొంతగా వచ్చిన యూనిక్ ఐడియానే కాదు, ఇది చాలా జరుగుతుంది. దానికి సేఫ్టీ ఇష్యూస్ ఏమి లేదని చెప్పి మీకు ఒకసారి షేర్ చేసుకుందాం. ఇంకో ఇష్యూ ఏమి వస్తుందంటే, ఈ మధ్య రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు, పాలసీల గురించి, వాటి గురించి నువ్వు కమెంట్స్ పెడుతున్నావు, ఎందుకు మనకి అవసరమా అని చెప్పేసి కొంతమంది అది కూడా వ్యక్తం చేశారు, మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఉంటుందేమోనని. ఇప్పుడు మనం ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటాము, ఫ్యామిలీస్తో మాట్లాడుతాము, రాజకీయాల గురించి అందరూ ఆల్మోస్ట్ కొంచెం అవేర్నెస్ ఉన్న వాళ్ళందరూ ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు షేర్ చేసుకుంటారు, చర్చించుకుంటూ ఉంటారు. అప్పుడు ఫ్యామిలీలో, విత్ ఇన్ ద ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ సర్కిల్స్లో మనం బిజినెస్, లేకపోతే మన కస్టమర్స్తో కానీ ఎవరితో అయినా మనం రాజకీయాలు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతూ ఉంటాం. సో దా అప్పుడు లేని ఇబ్బంది మనం వీడియోలో షేర్ చేయగానే వస్తుందని నేను అనుకోలేదు, ఉంటుంది. బట్ అలాంటి పరిస్థితి ఉండకూడదు, ఎందుకంటే ఒపీనియన్స్ షేర్ చేసుకోవడం వల్ల నేను ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని తిట్టట్లేదు. ఒక పాలసీని ఆ పర్స్పెక్టివ్లో నాకు ఉన్న అవగాహన ప్రకారం నేను అనుకున్నది నేను షేర్ చేసుకున్నాను. సో దానివల్ల ఎవరు హర్ట్ అవ్వాల్సిన ఫీల్ లేదు. ఏదైనా మనం ఈ హర్ట్ అయ్యేది ఎలా వస్తుందంటే, ఎవరైనా పార్టీని మనం ఓన్ చేసేసుకోవటం, ఎవరైనా రాజకీయ నాయకుడిని మనం ఓన్ చేసుకోవటం, మన కమ్యూనిటీకి సంబంధించిన రాజకీయ లీడర్, ఇలాంటి వాటి వలన ఒక ఓన్ చేసుకోవడం వల్ల మనం చెప్పిన విషయం గురించి కాకుండా వేరే లెవెల్కి వెళ్ళి నువ్వు ఎందుకు చేస్తున్నావు, నీ మోటివ్స్. నాకు మనకి ఒక నార్మల్ వ్యాపారస్తుంది కాబట్టి నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నాకు తెలిసిన వాళ్ళు రాజకీయాలు ఎవరూ లేరు, నేను ఏ పార్టీలోనూ మెంబర్ని కాదు, నాకు ఎవరికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను అంతకుముందు సపోర్ట్ చేసిన పార్టీకి తర్వాత వ్యతిరేకించడం జరిగింది, అంతకుముందు వ్యతిరేకించిన పార్టీ కొన్ని పాలసీస్ తర్వాత సపోర్ట్ చేయడం జరిగింది. సో ఒక కామన్ మ్యాన్, దేనికి సంబంధం లేని కామన్ మ్యాన్ ఎలాంటి ఆలోచనలు ఉంటాయో అలాంటి ఆలోచనలు నాకు ఉంటాయి. కాకపోతే ఏంటంటే, నేను నాకున్న ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండు, ఎడ్యుకేషన్ కోసం బయట చదువుకున్నప్పుడు మల్టీకల్చరల్ రకరకాల మందితో, రకరకాల మనుషులతోటి కలిసి ఉండటము, కలిసి స్పెండ్ చేయటము, మన ఇండియాలో కావచ్చు, అబ్రాడ్లో కావచ్చు, ఇలాంటి వాటి వల్ల కొంచెం యూనిక్ పర్స్పెక్టివ్ ఉంటుంది. అండ్ ఐ రీడ్ ఎ లాట్. ఒక టాపిక్ మీద రెండు రకాలు వ్యూస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈనాడే చదువుతుంటే ఒక టైప్ ఆఫ్ దృక్పథం వస్తుంది, సాక్షి చదువుతుంటే ఇంకో దృక్పథం వస్తుంది. అలాగే టీవీ ఛానల్లో కూడా ఆ రిపబ్లిక్ చూస్తే ఒక టైప్ ఆఫ్, ఒకటే యాంగిల్లో మాట్లాడుతుంటారు. ఎన్డీటీవీలో చూస్తే ఇంకో రకంగా మాట్లాడుతుంటారు. నాకున్న పర్సనల్ ఇంట్రెస్ట్ పాలిటిక్స్ మీద కానీ, ఎకనామిక్స్ కానీ, ఇంకా వేరే సినిమాల మీద కానీ, టెక్నాలజీని మీద కానీ, వీటి ఎన్నిటి మీద ఉన్నదాంతో నేను ఒక సర్టెన్ అవగాహన నేను ఏర్పరచుకొని అది నాకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోలు చేస్తున్నాను. ఇది కరెక్ట్ పర్ఫెక్ట్ అని నేను చెప్పలేను. ఎవరినైనా విమర్శిస్తే, అబ్బో ఈయన విమర్శించేసాడు, తప్పు కదా, విమర్శించకూడదు కదా, అంటే నేను నా వీడియోలో చేసినందువల్ల ప్రభుత్వాలకి ఏమి ఇబ్బంది రాదు, ఎవరికి వచ్చిన నష్టమేం లేదు, నా ఒపీనియన్ షేర్ చేసుకోవడం అంతే. సో దీని గురించి పెద్దగా మనం భయపడాల్సింది, ఇబ్బంది పడా లేదు. అలాగే ఎవరికైనా నచ్చకపోతే నన్ను ఇబ్బంది పెట్టాలను, లేకపోతే ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అలానే ఇలా ఇబ్బంది పెడతారు అని అనుకుని మన ఒపీనియన్స్ చెప్పకపోవడం అనే పరిస్థితి ఒక ఎక్కడ రాకూడదు. ఎందుకంటే నేను ఓటర్ని, నా ఇది నా మన దేశం, మన రాష్ట్రం,
మన రాష్ట్రంలో ఒక పాలసీలు మనకి నచ్చితే నచ్చకపోతే దాని గురించి మనం మన అభిప్రాయం చెప్తేనే కదా ఇంకో ఇద్దరు ముగ్గురికి తెలుస్తుంది. ఓ వాళ్ళు కూడా ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుంటారు, ఒపీనియన్ కరెక్ట్ కాకపోతే చెప్తారు రే నువ్వు తప్పురా బాబు ఇది ఇలా కాదు అలా అని చెప్పే వాళ్ళు ఉన్నారు. నువ్వు ఇంకా రకరకాలు కూడా ఉంటారు, అది మనకు తెలిసిందే విషయం. ఇంకా రాజకీయాల కంటే సినిమా రివ్యూలు అప్పుడే ఇంకా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తాయి. అంటే రాజకీయ నాయకులను ఓన్ చేసుకున్న వాళ్ళకంటే సినిమా వాళ్ళని ఓన్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ. నా ఫేవరెట్ హీరో సినిమాని నేను బ్యాడ్ రివ్యూ చేస్తే కూడా నా మీద కమెంట్స్ దండెత్తారు కొంతమంది. సో అవన్నీ ఓకే, పెద్ద దాన్ని అన్ని పట్టించుకుంటే ఎలాగా, మనమే చిన్న చిన్న ఎవరో కమెంట్లు పెట్టిందానికి అనుకుంటే ఇప్పుడు రాజకీయ నాయకుల్లో సినిమాల్లో వాళ్ళకి ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది, వాళ్ళని పడేయాలని అనగదొక్కాలని, ఒకళ్ళకొకళ్ళు ఆపోజిట్ పార్టీ వాళ్ళు కావచ్చు, కాంపిటీటర్స్ కావచ్చు, ఎలాంటివి వాళ్ళు ఎలా అనుకోవాలి. సో మనది పెద్ద ఇష్యూ ఏం కాదు, సో మనం అంత భయపడాల్సిన బాధపడ ఇది కూడా లేదనేది నా ఉద్దేశం.